మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. Then all of us shut up. లిక్కర్ షాపులన్నీ తెరిచారు. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఇది న్యాయమా అని అడుగుతున్నాను. మీరు ఏ విధంగా కరోనాని కట్టడి చేస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పా, మొదట్లో సజెషన్స్ ఇస్తే తీసుకోలే, ఆల్ పార్టీ మీటింగ్ పెడితే పెట్టమని అడిగితే ఏమాత్రం లెక్క పెట్టుకోలేదు. అదే సమయంలో వివిధ సమయాల్లో అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు వీళ్ళకి సజెషన్స్ ఇచ్చినా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారం ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చా. కడాలు నిన్న చూస్తే విచ్చలవిడితనం. కొన్ని వేల లిక్కర్ షాపులు తెలిసాం. అంతకుముందు బయట వస్తే కేసులు పెట్టిన మీరు నిన్న లిక్కర్ షాపులు రెగ్యులేట్ చేయడానికి పోలీసులు పెట్టి రెగ్యులేట్ చేస్తారా మీరు? ఆ మాత్రం ఆలోచన మీకు లేదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మీకు లేదా? టీచర్లు పెట్టి లిక్కర్ షాపులు రెగ్యులేట్ చేస్తారా మీరు? చదువు చెప్పవలసిన టీచర్లు బ్రాండీ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ బ్రాండీ షాప్లో ఉండే క్యూని మెయింటైన్ చేయాలా? ఇది ఎక్కడ న్యాయం? ఏంటి ఆలోచన? అంటే నిన్న మనం చూస్తే ఆ సీన్లు చూసినప్పుడు నాకు చాలా బాధేసింది, మనసు కలిచివేసింది. ఏంటి ఇన్ని రోజులు మనం చేసిన త్యాగాలేంటి? మీకు ఒక క్రమశిక్షణ లేదు? ఈరోజు లాక్డౌన్ 1 and 2 అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంట్లో ఉండేవాడిని కాదు. అలాంటి వ్యక్తిని ఫస్ట్ టైం చట్టాన్ని గౌరవించాలని నేను హైదరాబాద్కి వస్తే ఇక్కడే ఉండిపోయా. నేను ఇక్కడే ఉంటే మీరు నన్ను గురించి విమర్శలు చేశారు. మీరు చేసిన పనేంటి? అదే సమయంలో మనం ఒకసారి చూస్తే నిన్న ఒక్కరోజు బయట వచ్చి విపరీతంగా 5-6 మంది చనిపోయారు, 10-6 మంది చనిపోయారు ఒక్కరోజులో. ఇవి ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఏది కూడా అతి కాకపోతే చాలా సమస్యలు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్తూ వచ్చాం. ఒక్క నెల్లూరు జిల్లాలో 3 చనిపోయారు. ఒక అతను ఘర్షణ పడితే ఒక అతను చనిపోయాడు. ఒక అతను రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే నెలలో పెళ్లి కావాల్సిన వ్యక్తి యంగ్స్టర్. ఇంకొక పక్కన ఇంకొక అతన్ని చంపేసే పరిస్థితికి వచ్చారు. చిత్తూరు జిల్లాలో భార్య అమ్మాయి తండ్రి తాగొస్తే అడిగింది భార్య, ఎందుకు మనకు డబ్బులు లేవు కదా, ఎందుకు మరీ చేస్తామని అడిగితే కొట్టాడు. దాంతో ఆ తల్లి పాప ఇద్దరు ఇంకా బతికి లాభం లేదని ఉరేసుకొని వాళ్ళు చనిపోయే పరిస్థితికి వచ్చారు. అదేవిధంగా ఇంకొక దగ్గర చూస్తే కూచిరిపూడిలో ఒక వాచ్మెన్, ఆ వాచ్మెన్ చేసిన తప్పేంటంటే అక్కడ బ్రాండీ షాప్ ఉంది, స్టాక్ తెచ్చుకొని వెళ్ళిపోతున్నారు, అడ్డం పడితే అతను కొడితే ఆ మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటి సంఘటనలు ఏ విధంగా మీరు ఈరోజే పుల్లంపేటలో తాగొచ్చి భార్యను నరికే పరిస్థితికి వచ్చారు? ఎన్ని వైలెన్స్ జరిగాయని అడుగుతున్నాను. జగ్గయ్యపేట దగ్గర తాగిన బైక్లలో పోతూ ఒక రుద్రాల పైన యాక్సిడెంట్ చేస్తే ఆవిడ ప్రమాద పరిస్థితిలో హాస్పిటల్లో చేర్చే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రం మొత్తం మహిళలు రోడ్డు మీదకి వచ్చారు. ఇంత కరోనా ఉన్న కడప జిల్లాలో పెనకలూరు బెస్తపల్లి, విశాఖపట్నంలో వేపగుంట, వడ్డాది మండలం కొత్తూరు నరసింహరావుపేటలో, గుంటూరులో దుగ్గిరాల్లో పెదపాడల్లో, కాకులూరు మండలం లింగాయపాడల్లో, మాచవరం మండలం పిల్లుట్లలో, చిత్తూరు జిల్లా ఏర్పేటలో పాపారాయణపేటలో, బందార్లపల్లిలో, నెల్లూరు జిల్లా బోగోల్ దగ్గర నాగులవరంలో, కోట మండలం గోవిందపల్లిలో, కృష్ణా జిల్లా పెదపారకూడి వెంట్రపల్లిలో మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి సమయంలో ఆందోళన చేశారు. నిన్న ఒక మహిళను చూశాను, ఆవేదంతో రోడ్డు మీదకి వచ్చి పోలీసులతో ఆర్గ్యుమెంట్ పెట్టుకునే పరిస్థితికి వచ్చాను. మేము త్యాగాలు చేశాం, మాకు 50% జీతాలు కట్ చేశాం,
మేము అయినా పర్వాలేదు కష్టం అనుకున్నాం, ప్రజల బాగు కోసమని ఆలోచించాం. ఈరోజు మీరు చేసే పని ఇక్కడ చూస్తా ఉంటే కడుపు కాలిపోతుంది. ఇంతమంది ఏంటి, దీనివల్ల కరోనా ఏ విధంగా నియంత్రణ చేస్తారు మీరు? మా ప్రాణాలు ఏమవుతాయి, మా జీవితాలు ఏమవుతాయి, మా జీవితాలతో ఆడుకుంటారా మీరని చెప్పి పోలీసులు నిలిపిస్తే నీకే పని నువ్వుకే పని వెళ్ళిపోనే పరిస్థితికి వచ్చారు. ఒక వ్యక్తి ఆవేదన, ఏంటి సమాజంలో ఇవారి అయిపోతా ఉంది, ప్రభుత్వం పరిదగిస్తే ఏమవుతుంది అనే ఆవేదనతో అతను చాలా బాధపడిపోయి ఊగిసలాడే పరిస్థితికి వచ్చాడు, నిస్సహాయ పరిస్థితులు. ఒక చిన్న పాప వేడుకొంది ప్రభుత్వాన్ని, 60 రోజులు 40 రోజులు ఉన్నాం, మా కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉన్నాం, అలవాటైంది. ఇలాంటి సమయంలో ఎందుకు మీరు తొందరపడి ఈ మద్యం షాపును తెరుస్తారు, మా మీద కరుణ లేదా అని ఒక చిన్న పాప వేడుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది వీళ్ళందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.